హలో హలో మేడం నమస్కారం అండి మీ పేరు చెప్పండి అమ్మా మేడం నా పేరు పద్మ అండి పద్మావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడ్చల్ నుంచి చేస్తున్నారు సార్ వాస్తుపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా మన గురువు గారు తెలియచేయండి మీ పరిష్కారం తెలియజేస్తారు మాట్లాడండి నమస్కారం గురువు గారు జై శ్రీమన్నారాయణ అమ్మా చెప్పండి అమ్మా గురువు గారు మాది ఈశాన్యం కేట్ పెట్టాం సార్ ఓకే అయితే చిన్నపిల్లలు ఉన్నారనేసి గేటుని పెద్ద గేటుని మూసేసి దాని పక్కన చిన్న గేటు లోపలి రూమ్ కి ఎదురుగా పెట్టుకున్నాం అన్నమాట ఓకే అంటే మీది తూర్పు ద్వారం మీ తూర్పు ఇల్లు అండి ఉత్తరం ఇల్లు అండి ఇబ్బందిగా ఉంది ఈశాన్యం నడక టోటల్ గా అట్లా కదా అయిపోయింది నేను చెప్పేది ఒకసారి వినండి అమ్మా మీది తూర్పు ఇల్లా లేకపోతే ఉత్తరం ఇల్లా అమ్మా సార్ మరి తూర్పు తూర్పు నార్త్ ఈస్ట్ కార్నర్ లో మీరు పూర్తిగా ఈశాన్యంలో ఉత్తరం వైపు పెట్టారా తూర్పు వైపు పెట్టారా పెద్ద గేట్ పెట్టాం సార్ ఓకే కానీ క్లోజ్ చేసాం మెట్లు ఇదివరకు నడక పెట్టాం కానీ చిన్న పిల్లలు ఉన్నారు పంప అక్కడే వచ్చింది అనేసి అది క్లోజ్ చేసేసాం ఓకే దాని వల్ల ధన నష్టం చాలా ఉంది సరే సరేనమ్మా మీరు ఒక పని చేయండి అమ్మా అంటే మీరు అంటే ఉత్తరం ఏదైతే గేట్ ఉందంటున్నారో ఆ గేట్ అనేది మీరు క్లోజ్ చేసి ఈశాన్యంలో ఓపెన్ చేశారు కొత్తగా ఓకే మరి ఏదో క్లోజ్ చేశాను అంటున్నారు ఓకే నార్త్ కోటుంది ఈస్ట్ కోటుంది ఈస్ట్ డోర్ ఈస్ట్ క్లోజ్ చేశారు నార్త్ ను ఓపెన్ చేశారు అది కూడా టోటల్ గా ఈశాన్యంలో ఓపెన్ చేశారు ఎంతకాలం అయిందమ్మా మీ గృహం ఇది నిర్మాణం చేసి ఆరు సంవత్సరాలు అయింది ఓకే ఓకే ఒకటండి అంటే మీరు చెప్పిన హలో మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఓన్లీ గేట్ వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఉండమండి అంటే మీరు అన్నారు చూసారా మేము అటు గేట్ అంటే మీరు అది క్లోజ్ చేశారంటే అది వాడతలేరు ఇది వాడుతున్నారు అంతే కదా అంతేగాని ఆ గేట్ అయితే ఉంది కానీ మీరు అది వాడతలేరు పెద్ద గేట్ కాకుండా చిన్న గేట్ వాడుతున్నారు అంతే కాబట్టి మీరు అనే దాని ప్రకారంగా అయితే పూర్తిగా దాని వల్లే మీరు అనే సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉండవండి ఓకేనా